హలో క్రికెట్ల వర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు శ్రీలంకపై బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆశించిన స్కోర్ చేయలేకపోయింది ఆ టీం కీలక ప్లేయర్లు కుషాల్ పెరీరా నాలుగు పరుగులు చేశాడు విఫలమయ్యాడు కుషాల్ మెండిస్ పంతొమ్మిది పరుగులు చేశాడు అతను విఫలమయ్యాడు అయితే యువ ప్లేయర్ పాత్రం నిస్సంక మాత్రం నలభై ఒక్క పరుగులు చేశాడు చెప్పాలంటే పోరాడాడని చెప్పుకోవాలి ఇక ఆ తర్వాత వచ్చిన చరిత్ర అసలు నూట ఎనిమిది పరుగులు చెప్పాలంటే అద్భుతమైన సెంచరీతో మెరిశాడు ఇక సదీరా సమర విక్రమ నలభై ఒక్క పరుగులు ధనంజయ డీసెల్వా ముప్పై నాలుగు పరుగులు అలాగే మహేష్ దీక్షణ ఇరవై ఒక్క పరుగులు వీళ్ళు కూడా పర్వాలేదు అనిపించుకున్నారు అయితే వెటరన్ ప్లేయర్ ఏంజలో మ్యాథ్యూస్ మాత్రం సున్నా పరుగులు కనీసం ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే టైంఅవుట్ గా పెవీలియన్ చేరాల్సి వచ్చింది అతను క్రీజులోకి వచ్చిన తర్వాత హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది దీంతో అతను నిర్ణీత సమయంలోగా ఆట మొదలు పెట్టలేకపోయాడు ఇది గుర్తించిన బంగ్లా కెప్టెన్ అల్ హసన్ అవుట్ కోసం అప్పీల్ చేశాడు చేసేదేమీ లేక మ్యాచూస్ అంపైర్లు టైమ్అట్ గా ప్రకటించారు దీంతో ఈ మ్యాచ్లో హీట్ పెరిగింది శ్రీలంక జట్టు నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలోనే రెండు వందల డెబ్బై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది చేజింగ్ లో షకీబల్ హసన్ ఎనభై రెండు పరుగులు ఇంకా నజ్ముల్ హసన్ షాంటో తొంభై పరుగులు చెప్పాలంటే బాగా రాణించడంతో బంగ్లా టీం విజయం సాధించేసింది ఈ జట్టు నలభై ఒకటి పాయింట్ ఒక్క ఓవర్లోనే రెండు వందల ఎనభై రెండు పరుగులు చేసి విజయం తమ ఖాతాలో వేసుకుంది ఈ ఓటమిపై లంక కెప్టెన్ మెండీస్ స్పందించాడు చరిత్ర అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు మేము ఒక ముప్పై నుంచి నలభై పరుగులు తక్కువ చేశాం ఇక్కడ మూడు వందల ఇరవై చేసి ఉంటే గెలిచేవాళ్ళం అని కూడా చెప్పుకొచ్చాడు భవిష్యత్తులో మా టీం బలంగా ఉంటుందని నమ్ముతున్నా కొంతమంది కీలక ప్లేయర్లకు గాయాలయ్యాయి అందుకే టీంలో చాలా మార్పులు చేసి కొత్త వాళ్ళను తీసుకోవాల్సి వచ్చింది అదే టైంలో కొన్ని మిస్టేక్స్ కూడా చేశాం మేము మెరుగైన క్రికెట్ ఆడి ఉంటే టాప్ ఫోర్లో ఉండేవాళ్ళం అని చెప్పుకొచ్చాడు మ్యాచ్యూస్ టైమ్అట్ పై కూడా స్పందించిన కుషాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు మ్యాచ్యూస్ క్రీజులోకి వచ్చినప్పుడు ఇంకా ఐదు సెకండ్ల టైం ఉంది కానీ క్రీజులో వచ్చిన తర్వాతే ఆ స్ట్రాప్ తెగిపోయిందని గమనించుకున్నాడు అది చాలా డిసప్పాయింట్గా అనిపించింది తను మంచి పరుగులు చేస్తాడని అందరం అందరం అనుకున్నాం ఇలాంటి పరిస్థితుల్లో అంపైర్లు సరైన నిర్ణయం తీసుకోకపోవడం నిజంగా బాధాకరం అని చెప్పుకొచ్చాడు